ఇంకా మన జీవితాల కోసం, ఈ లోకంలో దేని దేనికోసమో ప్రయాసపడుతున్న మన కోసము దేవుడు, అనీతిమంతులమైన మన కోసము నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు వెల చెల్లించినట్లు మనం తెలియపరచబడతా ఉంది. ఆయన దేనికోసమో కాదు, మన పూర్వీకులు చేసిన పాపాల కోసము, మన జన్మ తరహాలు చేసిన పాపము కోసము, పాపముతో చుట్టుముట్టి మన జీవితంలో అయోమయస్థితుల మనందరి కోసం యేసు ప్రభు సిలువ చెంతకు చేరినట్టు మనం చూస్తున్నాం. ప్రేమైన సంఘమా, ప్రేమైన వాళ్ళారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనం ఒకసారి ఆలోచించాలి. కంపెనీకి వెళ్ళాను, ఆ కంపెనీ ఇంటర్వ్యూలో ఆ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ నాతో అన్న మాట అంటే, మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది కాదు ముఖ్యం కాదు, కానీ మీలో ఎంత నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ మీద మీకు ఎంత గ్రిప్ ఉందనేది ముఖ్యం, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముతున్నావు అనేది ముఖ్యం కాదు, కానీ మనలో దేవుని గురించిన పరిపక్వత ఎంత ఉన్నదే ముఖ్యం, దేవుని పట్ల నీకు నాకు సంబంధం ఎలా ఉన్నదే ముఖ్యం, ఇక్కడ నీకు నాకు దేవుడితో ఎలాంటి సందర్భమైన ఎలాంటి సంఘర్షణ జరుగుతున్నాయి, ఎలాంటి సంభాషణ జరుగుతున్నాయి అనేది ముఖ్యం. అంతేగాని నేను క్రీస్తులో 50 సంవత్సరాల అనుభవం గలవాడిని దేనికి పనికిరాదు, నేను క్రీస్తులో 100 సంవత్సరాల అనుభవం దేనికి పనికిరాదు. దేవుడు చూసేది నీకు నాకు దేవునికి మధ్య ఉన్న అనుబంధమే దేవుడు చూస్తాడు. ఆ అనుబంధం ఎంత గట్టిగా ఉంటుందో దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నట్టు. కనుక ప్రేమైన వాళ్ళారా, దేవుడు మనందరి పాపముల నిమిత్తమై కల్వరి గిరిలో ఆయన బలి అర్పించాడు, ఆయన ప్రాణాన్ని అర్పించినట్టు మనం చూస్తున్నాం. దేనికోసం? అనీతిమంతుల మన కోసము నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కల్వరి గిరిలో తన ప్రాణాన్ని అర్పించాడు. దీనికోసమే యేసు ప్రభు సిలువలో త్యాగం చేయవలసి వచ్చింది.